మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను అనుకరించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు, మనకి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి, అదేవిధంగా జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, సహజంగా మనం చెప్పుకునేది ఉగాదితోనే చెప్పుకుంటాం ఇప్పుడు కూడా, కానీ చాలామంది ప్రేక్షకులు ఏంటంటే సార్ జనవరి టు డిసెంబర్ కూడా చెప్పండి, మాకు ఒక ఇయర్ స్టార్టింగ్ అలవాటు అయిపోయింది కదా జనవరి నుంచి. కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏదైనా గ్రహాలు మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పుల పరంగా మేము ప్లానింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. దసరాకి మనకి ఉగాదికి ఎలాగో చెప్తారు మీరు 3-4 నెలల తర్వాత మళ్ళీ, కాకపోతే ఇప్పుడు ఒకసారి చెప్పండి. చాలామంది వాట్సాప్లో పెట్టడం వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు గ్రహాలు, మేజర్ ప్లానెట్స్ అసలు ఏం మారుతున్నాయి, ఏవి వక్రగతిలోకి వెళ్తున్నాయి అనేటువంటి దాని సంబంధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటివి అవకాశాలు అందిపుంచుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అందులో ముఖ్యంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ నవరాత్రుల్లో ఏ దేవతని రెగ్యులర్గా పూజిస్తే మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడగలుగుతారు, ఏ రాశి ఏ లగ్నం వారు, లగ్నం తెలిసే లగ్నము, రాశి తెలిసేవారు రాశి వారు, ఎవరిని ప్రార్థిస్తే ఎవరిని పూజిస్తే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు, ఎందుకంటే ఉపాసన అంటూ ఉంటారు. అంటే ఉపాసన ఏం చేస్తుందంటే పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. పంచమం యాక్టివేషన్ అయితే మనకేమవుతుంది, షష్ఠమ స్థానం తగ్గుతుంది. షష్ఠమం అంటే రుణ రోగ శత్రువులు ఇవే కదండి మనం బాధపడేది. కాబట్టి ఏ లగ్నం వారు, లగ్నం తెలిస్తే లగ్నము, రాశి తెలిస్తే రాశి వారు ఈ నవరాత్రుల్లో ఏ దేవతని ఎక్కువగా ఉపాసించాలి, నవరాత్రులు ఉపాసిస్తాం ఒక్కొక్క దేవతని, కానీ ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పబడింది. కాబట్టి ఎవరు దేన్ని చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము మకర రాశి. మీకు ఈ యొక్క సంవత్సరంలో 2024 గురువు యొక్క స్థితి మారుతుంది. ఎప్పటి నుంచి, 2024 5వ నెల నుంచి మారి 10వ తేదీ 10వ నెల నుంచి మళ్ళీ వక్రగతి వస్తుంది. మరి దీని ఫలితం ఏమిటి, ఇది ఏం చేసుకోవాలి, ఇది ఇచ్చే ఫలితం, ముందుగా ఇచ్చే ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మారక ముందు ఇచ్చే ఫలితాల్లో స్వయం కృషితో గృహయోగాన్ని పొందుతారు. మరి మారక ముందు ఇచ్చే జాగ్రత్త ఫలితాలు ఏమిటి అంటే కొంచెం ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాల మూలంగా, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కొంత తెలియని స్ట్రెస్ ఉంటుంది మీకు. మరి మారిన తర్వాత కలిగే ఫలితాలు కూడా కొంత ప్రేమ వ్యవహారాలు, సంతానము, రాజకీయ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ వస్తున్నప్పటికీ కూడా గురువు మారిన తర్వాత 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వ్యాపారాలలో మీరు అనుకున్నంత సక్సెస్ వస్తుంది, అందులో గుర్తుపెట్టుకోండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే తండ్రి గారితో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ, పెద్ద మొత్తంలో ఎవరైనా ఇచ్చిన ధనం విషయంలో డిస్టర్బెన్సెస్ కానీ, డిస్ప్యూట్స్ కానీ తగ్గుతాయి. మరి రాహుకేతువులు, 3లో రాహు ఉన్నాడండి, భాగ్యంలో కేతువు ఉన్నాడు, ఏమిటిది అంటే 3లో ఉండే రాహువు మీరు చేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నములు ధైర్యంగా చేయడం ద్వారా చక్కని ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం. చూడడం కోసం మనకు ధైర్యం ఏమో తెలియదండి, పిచ్చి ధైర్యం చేసేసి నాకు లాభం వచ్చేసినట్టు ఉంటారు. అంటే ఏమిటి, అమ్మవారిని పట్టుకుని ధైర్యం చేయండి, ఓం దుర్గాయన మహానుకుంటూ ధైర్యం చేయండి, మీరే చూస్తారు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందనేది. మరి భాగ్యంలోకి అయితే ఉన్నాడు కదండి అన్నప్పుడు పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే కొన్ని సందర్భాల్లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసుకున్న ప్లానింగ్ మొత్తము కూడా ఒక విషయంలో అనుకుంటారు, అది ఇంకో మరొక మారుతుంది, అక్కడికి వెళ్ళాక ఈ కోర్స్ కాదు ఇంకో కోర్స్ తీసుకుంటా అంటారు మీ పిల్లలు కావచ్చు మీరు కావచ్చు. అలాగే
ఇక్కడ పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియకుండానే కొంతవరకు గురువులతోని, మిమ్మల్ని గైడ్ చేసేవారితోని, తండ్రి వరుస వారితోని, తండ్రితోని తెలియని అలవాటు వస్తూ ఉంటుంది. మరి శని భగవానుడు మనకి రెండులో ఉన్న శని, అంటే ఏళ్ళనాడు శని రెండులో నడుస్తుంది, ఆఖరిలో ఉంది కదండి, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కదండి. మనకి 30వ తేదీ 6వ నెల నుంచి దీని పరిస్థితి ఏమిటంటే అక్కడి నుంచి కొంచెం వర్కులు స్లో అవుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి 30వ తేదీ 6వ నెల 2024 నుంచి దాదాపుగా ఇక్కడ ఇతను ఇచ్చేటువంటి రిజల్ట్స్లో 4.5 నెలల పాటు అక్కడ ఉండడం వల్ల ఇదేమిటి ఫలితం ఏమిస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం అప్పటి వరకు ఫాస్ట్గా వెళ్తుంది, కొంత స్లో అవుతుంది. దానికి ఏమీ లేదు, సింపుల్ నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, క్లియర్ అయిపోతుంది. అయితే మీరు మరి ఈ సంవత్సరం అమ్మవారి యొక్క ఆరాధనల్లో ఏం చేయాలి చూసుకున్నట్లయితే మహాలక్ష్మీ అవతారాన్ని ప్రార్థించండి. ఈ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవి అయిన మహా అనుకోండి, సంవత్సరం మొత్తం కూడా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతిస్తూ ఉండండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. చాలామందికి ఏంటంటే ఏమండి నాకు రాశి తెలియదు, లగ్నము తెలియదు, నక్షత్రము తెలియదు, అలాంటప్పుడు నేను ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి 2-3 విధానాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. మీ పేరు ఉంటుంది, మీ పేరు చానా అక్షరంతో చూచే చోళ అశ్విని అలా తీసుకోవచ్చు. లీలు లేలో భరణి అంటే లక్ష్మణ్, చందన్ లేదా చందన అలా కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా కూడా తీసుకొని మీది మేషరాశనో మేషలగ్నం అనుకొని తీసుకోండి. రెండవది అసలు నాకు ఆ పద్ధతి కూడా తెలియదండి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఆ దేవతా సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపాన్ని స్మరించుకుంటూ చాలా సింపుల్గా మీరు నామస్మరణ చేసుకోవచ్చు. అంటే ఎలాగా మొట్టమొదటి మనకి నామాల్లో ఏమిటి, బాల అంటే ఓం బాలాదేవితాయి నమః, బాలా 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 అనుకున్నా కూడా సరిపోతుంది ఫస్ట్ మొదటి రోజు. రెండవది గాయత్రి, ఓం గాయత్రీ దేవి అయి నమః అనుకోవచ్చు. అంటే నేను పెద్ద పెద్ద బీజాక్షరాలు నేను పలకనేనండి, నేను ఏం చేయాలి, నాకు సరిగ్గా పలకడం రాదు. నాకు చాలామందికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల కూడా తెలియదు, లేదా గురువుల నుంచి ఎటువంటి ఉపదేశాలు ఉండవు, అప్పటి వరకు ఏమీ తెలియదు, కానీ ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా 3వ అవతారం మనకేంటి, అన్నపూర్ణ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది 3వ రోజు. 4వది మనకి మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ధనానికి ఇబ్బంది ఉందండి, నాకు ఏమీ తెలియదు, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనుకోండి. సంతానానికి ఇబ్బంది లేనట్లయితే, ఆయుష్కి ఇబ్బంది ఉంది లేనట్లయితే, నాలో తెలియని ఒక చిన్నతనం ఉంది, ఓం బాలాదేవి అయి నమః అనుకోండి. లేదు నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఈ సంవత్సరం నుంచైనా నాకు బాగుండాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వరూపం గాయత్రి, ఓం గాయత్రీదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా నాకు మానసికమైన రుగ్మతలు ఉన్నాయి అన్నప్పుడు బాలని లేదా మన అన్నపూర్ణాదేవిని చేసుకోవచ్చు. ఈ రకంగా 4 రోజుల తర్వాత 5వది ఏమిటి అంటే చండి. చాలామంది చూడండి నాకు ఎల్నాడు శని ఉంది అంటున్నారండి, లేదా శని మహాదశ నడుస్తుంది అంటున్నారు, శని సంబంధించిన దోషాలు పోవాలనుకుంటున్నాను ఏం చేయాలి అంటూ ఉంటారు, చండి చేసుకోండి. అంటే ఏమిటి మీకున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ప్రతీది ఆలస్యం అవుతుంది, చండీ చేసుకోండి. ఓం చండీదేవి అయి నమః, ఓం చండీ 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 అని కూడా అనుకోవచ్చు, ఓం చండీ దేవతాయ నమః అనుకోవచ్చు, అమ్మా చండీ మాత అనుకోవచ్చు, సరిపోతుంది. ఓ అమ్మా చండీ, అమ్మా చండీ, అమ్మా చండీ అనుకోండి సరిపోతుంది. మీరు బీజాక్షరాలే ఖచ్చితంగా పలకాలి అనేది లేదు, మీలో భక్తి ఉండడం చాలా ప్రధానమైనటువంటి అంశము. అదేవిధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంటారు, లేదా కొంతమందికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి సరిగ్గా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారు ఓం సరస్వతీదేవి అయి నమః అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలని కానీ బీజాక్షరాలు రావాలని కానీ శ్లోకాలు చదవలేని స్థితిలో ఉంటారు, ఎందుకంటే ఉన్నటువంటి స్థితిగతులు అలా ఉన్నాయి, మారిపోతుంది కాలం మనకి. కాబట్టి ఓం సరస్వతీదేవి అయి నమః లేదా సరస్వతి శ్లోకం వచ్చండి చేసుకోండి 9 రోజులు. లేదా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అయ్యో మంది నడవట్లేదు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి, చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పే వాళ్ళది నడుస్తుంది. అదేవిధంగా మనకి ఈ 7వ అవతారం కనుక తీసుకున్నట్లయితే లలిత అమ్మవారి ఇది కనుక చూసుకున్నట్లయితే మనము
ఎవరికైనా కూడా చూడండి, నేను ప్రశాంతంగా లేనండి, నేను ఆనందంగా లేనండి, నాలో ఏదో తెలియని సెన్సిటివ్గా ఉండేటువంటి, నాలో సెన్సిటివ్నెస్ లేదనో లేకపోతే సెన్సిటివ్గా ఉండి ఇబ్బంది పడుతున్నానో లేకపోతే నాకు ఆనందంగా ఉండాలి అని చాలామంది నాకు తెలియని మనసులో కానీ బుద్ధిలో కానీ అనేక విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. త్రిపుర సుందరి అమ్మవారి యొక్క నామం అంటే లలితా అమ్మవారిని చేసుకోవచ్చు, ఓం లలితాదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, ఏదో జరిగిపోతుంది, నాకు ఏదో జరగనుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఉంటుంది. అసలు ఏమీ జరగదు, అక్కడ తాడును చూసి పాము అని భ్రమపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దుర్గా చేసుకోవాలి ఈ 9 రోజులు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆఖరిగా మనకి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి. మహిషాసురమర్దిని ఏంటంటే యమబాధలు ఉన్నాయండి, నాకేదో గండం ఉందండి అని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వారు లేదా రాజ్యాన్ని దక్కించుకోవాలనుకునేటువంటి వారు రాజరాజేశ్వరిని చేయొచ్చు. అంటే ఏమిటి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ 9 రోజులు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. లేదండి నాకు ఏదో నాకేదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందని లేకపోతే ఇంకోటి ఏదో అని భయపడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి వారు మహిషాసురమర్దిని చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ 9 రోజులు కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఏమిటి, నాకేమీ తెలియదు కానీ నా ప్రాబ్లం ఇదే అనుకునేటువంటి వారు, లేదు నాకు మీరు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క రోజు ఒక్కోటి చేసుకోండి, బాల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గాయత్రి అన్నపూర్ణ ఇలా వరుసగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది కలిగే సందేహాలు ఏంటంటే, ఏమండి మనకి నైవేద్యాలు చెప్తుంటారు, వస్త్ర రంగు వస్త్రం చెప్తుంటారు, ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ చేయగలమా, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ చీర నేను తేయలేను, ఆ రంగు చీరనే నేను తేయలేను, అంత నైవేద్యం నేను ఉండలేను, ఎక్కడా కూడా అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ నువ్వు ఇదే చేయలేకపోతే నేను నిన్ను కరుణించను అనేటువంటిది లేదు. మనం భగవద్గీత చదువుకున్నాం కదా, అందులో ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భక్తితో ఫలమైనను అంటే చిన్న పండు, పుష్పమైనను, పుష్పం ఒక పువ్వు దొరకదా మీకు వీధిలోకి వెళ్తే, ఏదైనా ఒక దగ్గర ఉంటుంది, ఒక పువ్వు ఇవ్వండమ్మా అంటే ఎవరైనా ఇస్తారు. పత్రమైనను ఆకు, ఉదకమైనను నీటి చుక్క దొరకకుండా ఎవరు ఉంటారుగా. ఇలా ఫలాపేక్ష రహితంగా అంటే ఏమిటి, ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఎలా పెడుతుంది అన్నం, ఏమి ఆశించదు, వీడికి ముద్ద పెడుతున్నప్పుడు పెడుతున్నందుకు నాకేదో వీడు ఇవ్వాలనుకోదు, సేపు ప్రేమగా పెడుతుంది, వీడు తింటే బాగుందని పెడుతుంది. అలా చిన్నపిల్లవాడికి తల్లి ఎలాగైతే ప్రేమగా పెడుతుందో ఆ రకంగా మీరు కనుక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మీరు కేవలం నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదైనా సరే సమర్పించినట్లయితే, అందులో ప్రధానంగా ఏమి నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి అనుకునేటువంటి వారు బెల్లము సమర్పించవచ్చు. ఎందుకంటే బెల్లానికి దోషము లేదని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అంటే నేను అనేది ఏంటంటే, మరీ దయా అంటే చాలా దీనస్థితిలో ఉన్నానండి, ఇంకేం నేను నవరాత్రులు చేస్తాను అనుకునే వారికి కూడా నేను చెప్తున్నటువంటి అంశం ఇది, మంత్రాలు రావండి ఇవి చేసుకోండి, నాకేమీ తెలియదండి ఇది చేసుకోండి, నాకు ఈ ప్రాబ్లం ఉందండి నేను చెప్పినటువంటిది చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే, మీరు ఎక్కడా కూడా మైండ్లో నేను చాలా చేశాను అంతకుముందు నాకే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు, ఇది అందరూ చేసే మిస్టేక్. చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు, చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు అనుకుంటారు, ఏమవుతుంది మీ మైండ్, ఓహో ఇతను లేదా ఈమె ఎన్ని చేసినా ఈమెకేమీ ఫలితం కలగకూడదు అనే దాంట్లోనే ఉందేమో అని చెప్పని ప్రకృతి అలా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అమ్మవారు కాబట్టి ఇవి చెయ్యండి, ఇవి చేస్తూ ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే ఫలితాలు చెప్పాం, ఈ సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాల్లో ఫలానా గ్రహం అని చెప్పి చెప్పాను కదా, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేయండి సరిపోతుంది. మీరేమీ లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రహాలు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, భగవత్ స్వరూపం కానివ్వండి, అవి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే మీరు భక్తిగా ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళకేం తక్కువ కాదు కాబట్టి భక్తిగా చేయండి. ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు మీరు చేసేటువంటి సాధన ఎంత గొప్పదంటే, మనకి అమ్మవారే స్వయంగా చెప్పింది, ఎవరైతే నా యొక్క భక్తుడుగా అవుతాడో అతని యొక్క తల రాతని తిరిగి రాయమని బ్రహ్మకి చెప్పిందాడు. దేవి భాగవతంలో ఉంటుంది, కావాలని చదువుకోండి. అంటే ఏమిటి, మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాము, నా రాత ఇంతే అని చెప్పి భయపడాల్సిన పని లేదు, అమ్మవారి అనుగ్రహంతో మీరు
ఇప్పుడున్నటువంటి బాధల నుంచి బయటపడి గొప్ప యోగాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.